हेलो एवरीवन, वेलकम टू बीसेस किचन एंड क्राफ्ट्स। इवाल मनम चेयबोतुन्ना रेसिपी एंतो टेस्टी आयना लेग पीस बिरयानी। दीनी कोसम मुंदगा 5 लेग पीसलु तीसुकोनी अंदुलो 1 टीस्पून उप्पु, 2 टीस्पूनल कारम, 1/2 टीस्पून पसुपु, 1/2 टीस्पून मिरियाल पोडी, 2 टेबल स्पूनल पेरुगु, चिटिकेडु फुड कलर वेसुकोनी मुंदुगा पेरुगु इंका फुड कलर नी चूपिस्तुन्न विधंगा मिक्स चेसुकोनी तर्वाता ई मिश्रमान्नी चक्कगा लेग पीसेस की पट्टुकुनेला मिक्स चेसुकोनी तर्वाता मूत पेट्टुकोनी अरगंट सेपु वदिलेयंडी। इप्पुडु मनं ओक गिन्नेलो 3 कप्पुल बासमती राइस वेसुकोनी वाटिनी 3-4 सार्लु कडिगी तर्वाता आ राइस मुनिगेला नीळ्लु पोसुकोनी अरगंट सेपु नाननिद्दां। इप्पुडु ओक कड़ाई तीसुकोनी इंदुलो 4 टेबल स्पून्ल नूने पोसुकोनी नूने वेडेक्किन तर्वाता अंदुलो 2 मीडियम साइज उल्लिपायलु चीलिकलुगा कट चेसुकोनी वेसुकोंडी। ఆనియన్స్ 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీస్పూన్ salt వేసుకోండి। salt వేసుకోవటం వల్ల ఆనియన్స్ లోని మాయిశ్చర్ త్వరగా బయటకు వచ్చి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి। ఇప్పుడు ఈ ఆనియన్స్ ని ఒక 3-4 నిమిషస్ ఫ్రై చేసుకోండి। ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 5 బిర్యానీ ఆకులు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని చూపించిన విధంగా పక్కకి పెట్టుకొని ఆయిల్ లో 2 అనాస పువ్వులు, 1 టీస్పూన్ షాజీరా, 5 లవంగాలు, 4 మరాఠీ మొగ్గలు, 1 జాజికాయ ముక్కలు చేసుకొని 3 జాపత్రి వేసుకొని వాటిని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి। 2 నిమిషాల తర్వాత మనం మారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ ని వేసుకొని 1 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్ లో మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి। 2 నిమిషాల తర్వాత మూత తీసి పీసెస్ ని ఇంకొక వైపుకి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి। 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని కొద్దిగా పుదీనా 1 టీ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోండి। తర్వాత 1 కప్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోండి। 5 నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి। 5 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోండి। 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। మన లెగ్ పీస్ బిర్యానీకి కావాల్సిన కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 6 కప్పుల నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టుకొని నీళ్లు మరగనివ్వండి। ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న 3 కప్పుల బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి। 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని రైస్ ని కుక్ చేసుకోండి। మధ్యలో చూపిస్తున్న విధంగా పొంగుతున్నప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి। రైస్ ఇలా పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ మొత్తాన్ని వేసుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి। 2-3 నిమిషాల తర్వాత ఒకసారి కర్రీని రైస్ ని లైట్ గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకొని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి।
అంతే అందరికీ ఎంతో ఇష్టమైన లెగ్ పీస్ బిర్యానీ తయారైపోయింది. దీనిని వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీసెస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్.